చూస్తే ఇంకా చాలా చాలా కొత్త కొత్తగా వస్తాయి. మీరు అంగన్వాడీ సెంటర్ లో కూడా చూసుంటారు.
పెరుగుతుంటే వాటిని తీసి మళ్ళీ పెడుతూ ఆడుతూ ఉంటారు కదా. సో అట్లా అనమాట. తర్వాత అట్లానే చిన్న చిన్న కప్పులు, తర్వాత దాంట్లో వేయడానికి చిన్న చిన్న పూసలు కానివ్వండి లేదా తినే వస్తువులు మనం ఇందులో కిస్మిస్ పెట్టారు. బై మిస్టేక్ బిడ్డ కనుక రూట్లో పెట్టింది అనుకోండి, ఇవి తింటే కూడా ఏం ప్రాబ్లం లేదు. అదే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే రెండు వేళ్ళతో కట్టుకొని ఇలా ఇందులో వేస్తూ ఉంటారు. అది ఆట, వాళ్ళు అప్పుడే నేర్చుకుంటారు అనమాట. ఓకే, సో ఇవన్నింటినీ పరీక్ష చేయడం కోసం మనము కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా తీసుకొని పోవాలి. అలాగే ఇక్కడ ఒక కారు బొమ్మ కూడా ఉంది. ఈ కారు బొమ్మ దీనికి కూడా ఒక దారం కట్టాలన్నమాట. మీరు చూస్తుంటారు కదా పిల్లలు, అప్పుడంటే కారు బొమ్మ ఉంది, అప్పుడు ఏముండేది, కవర చెక్కలు ఉండేది, కర్ర టర్ర ముక్కలు. తర్వాత ఆడగంటే పిల్లలు లాక్కుంటే వెళ్ళిపోయారు చూడండి. అలా అనమాట, ఆ వయసుకు తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారా లేదా తెలుసుకోవడానికి. అట్లానే బొమ్మలు, బట్టతో చేసిన బొమ్మలు కానివ్వండి, ప్లాస్టిక్ బొమ్మలు కానివ్వండి, అలాగే బాల్, తర్వాత ఇంకా గుర్తుపట్టేటువంటి కొన్ని కొన్ని తినే వస్తువులు కానివ్వండి, లేదంటే జంతువుల బొమ్మలు కానివ్వండి. బుక్ ఉంటుంది, ఈ బుక్లో బొమ్మలు ఉంటాయి ఇట్లా ఒక పేజీలో ఒక బొమ్మ అన్నమాట. సో ఇట్లా ఉంటే పిల్లల్ని మనం నాసాలు చెప్పారనుకోండి, తర్వాత గుర్తుపడతారు. ఒక పిట్ట పుట్ట అని పదిసార్లు చెప్పారు వాళ్ళమ్మ, తర్వాత పిట్ట ఎక్కడ ఉన్నది అంటే చూపిస్తారు, అంటే గుర్తిస్తారనమాట. సో అట్లా బొమ్మలు ఉన్నటువంటి ఈ బుక్స్ ఇందులో ఒకటే బొమ్మ ఒక పేజీలో ఉండాలి. అట్లానే రాయడానికి క్రేయాన్స్ అంటారు, పెన్సిల్ దొడ్డుగా ఉండేవి, అట్లానే ఒక చిన్న బుక్. సో ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళాలి. బ్యాగ్ మీకు ఎన్నైతే కిట్ ఉంటుంది చూడండి, అట్లానే ఇవన్నీ కూడా పెట్టడానికి ఒక మందపాటి క్లాత్తో చేసిన ఒక బ్యాగ్, ఇవన్నీ అందులో పెట్టి తీసుకొని పోవాలి. ఎప్పుడు మీరు విజిట్కి వెళ్ళినప్పుడు, గృహ సందర్శనానికి వెళ్ళినప్పుడు, అర్థమైంది. సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాల యొక్క వయస్సు ప్రకారంగా ఎలాంటి మైల్స్టోన్స్ ఉంటాయి, తర్వాత వాటిని ఎట్లా గుర్తించాలా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పుట్టగానే అయితే మనం పెద్దగా ఏముండదు కదా, పుట్టగానే అయితే ఏడుస్తారు. సరే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మూడు నెలలు ఉంటుంది కదా, ఇవన్నీ దేనికి ఉపయోగిస్తారు అనేది చెప్పా. ఇంకో ఒక గంట కూడా ఉంటుంది, ఇక్కడ మనకు గంట అనేది లేదు, అంటే సౌండ్ వచ్చేది మళ్ళీ గంట లేదు కదా అనేసి మనం ఎలక్ట్రిసిటీ మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి అలా సౌండ్ చేపి చూపిస్తా అంటే మనకి కాదు. ఎలక్ట్రిక్ వస్తువులు ఏదైనా వాడడానికి లేదు, సౌండ్ కావాలి కదా అనేసి ఫోన్లో ఉన్న అట్లా గంటలు అనమాట. సో అది సౌండ్ వాళ్ళు చెవులు బాగా నిలబడుతుందా లేదా అనేది మనం పరీక్ష చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రానిక్ వస్తువులను వాడడానికి లేదు, అంటే పిల్లలు ఒక రెండేళ్ళు దాటే వరకు వాళ్ళ దగ్గరికి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్ళకూడదు. సరే ఇప్పుడు మనం 2 నుండి 3 నెలల వయసు ఉన్నటువంటి పిల్లలు, 2 నుండి 3 నెలలు, సో వాళ్ళు ఎలాంటి మార్పులు మనం చూస్తాం అంటే ఈ మైల్ స్టోన్స్ ఏముంటాయి చెప్పండి. 2-3 నెలలు అంటే ఆ బేబీ ఎక్కువ శాతం తల్లితోటే కదా గడుపుతుంది, కాబట్టి తల్లిని బాగా గుర్తిస్తుంది అనమాట. తల్లిని చూడగానే నవ్విస్తుంది కదా, గుర్తిస్తుంది, అటువైపు తిరిగి తల్లి ఎటువైపు ఉంటున్నటువంటి తల కూడా చూపి చూస్తారు, నవ్వుతూ ఉంటారనమాట. ఇది నార్మల్గా జరిగేది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ 3 నెలలు గడిచినా కూడా కొంతమంది పిల్లలు అసలు తల కూడా తిప్పరు, తల్లి మాట్లాడుకుంటే అయినా తల తిప్పరు, అవునా? చూసినాక రెస్పాన్స్ ఎట్లుంటుంది, నవ్వుతారు, రీవుట్ అవుతారు కదా, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఏం మాటలు ఉండదు, శబ్దం కూడా ఉండదు, అయినా కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో దానికి ఆ బిడ్డ స్మైలింగ్ ఫేస్ పెడుతుంది, నవ్వేటువంటి ఫేస్ పెడుతుంది అనమాట. కానీ ఒకవేళ ఈ 3 నెలలు కూడా దాటింది, ఇక్కడ మనం ఏమనుకున్నాము గృహ సందర్శనం చేసినప్పుడు ఏ నెలలో ఏ మార్పులు ఉంటాయి, ఆ మార్పుల గురించి తల్లికి చెప్పాలి, ఆ తల్లి ఎప్పుడు గమనిస్తుందో అప్పుడు ఎంసిపి కార్డులో ఉన్నటువంటి ఈ కాలంలో టిక్ చేయాలి. ఇది ఆమె చేయాల్సింది, మీరు కూడా చెప్పాల్సింది, అర్థమైందా? ఒకవేళ మళ్ళీ మీరు నెక్స్ట్ విజిట్కి వెళ్ళారు, అవన్నీ ఏం జరగలేదు, ఆ మార్పులు జరగలేదు, అప్పుడు మీరు ఆ బేబీని రెఫర్ చేస్తారు, అంటే మీరు కూడా పరీక్ష చేసి ఆ తర్వాత రెఫర్ చేస్తారు. ఇది మీరు చేయాల్సినటువంటి పని గృహ సందర్శన చేసినప్పుడు. ఓకే, అర్థమైంది కదా? సరే ఇప్పుడు మనము 2 నుండి 3 నెలల వరకు
ఒకటి తల్లిని గుర్తిస్తుంది, కుటుంబ సభ్యులను గుర్తిస్తుంది, తల్లి గుర్తిస్తుంది, ఇవన్నీ కూడా జరగాలి. తర్వాత 3 నెలలు కంప్లీట్ అయ్యేసరికి బోర్డులో పడ్డ కూడా నెమ్మదిగా స్టార్ట్ చేస్తారు. 2 నెలలు కాగానే బేబీ సైడ్ కుదురుతూ ఉంటారు. 3 నెలల వయసులో బోర్డులా పడుతూ ఉంటారు. మధ్య మధ్యలో తలను పైకి లేపుతూ ఉంటారు, అప్పుడప్పుడు పైకి లేపుతూ ఉంటారు. ఇది కూడా ఆ తల్లి ఆ కార్డులో రికార్డ్ చేయాలి. మీకు బొమ్మలు ఇచ్చారు, మామూలుగా ఉండేదంటే స్పీడ్గా ఆడిస్తూ ఉంటుంది అన్నమాట. మధ్యలో వదిలేస్తూ ఉంటుంది, గట్టి పడుతూ ఉంటుంది, అట్లా కాళ్ళు చేతులు బాగా ఆడిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి ఈ విధంగా వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ ఎఫెక్ట్లను చూపిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ అలా కాకుండా ఒకవేళ బేబీ కనుక కొన్ని కొన్ని సందర్భాలలో మంచిగా లేదు ఆరోగ్యం, అప్పుడు ఏమవుతుందంటే మీకు దగ్గుబాటం అంటే తెలుసా, అందులో ఎట్లుంటుంది శరీరం అంతా కూడా ఒక బిల్లు లాగా వెనుక పీచుకొని ఉంటుంది చూడండి. బిల్లు బిల్లు అంటే తెలుసా, బాణము బిల్లు, బాణము బిల్లు పెట్టి వేసేస్తారు కదా, ఆ బిల్లు ఎట్లుంటుంది ఇట్లా వంగి ఉంటుంది కదా, బిల్ల బీపు కూడా అట్లా వంగుకొని ఉంటుంది అనమాట. అంటే కాళ్ళు ఈ చేతులన్నీ కూడా ఒకవైపు ఉండి ఈ బ్యాక్ అంతా కూడా ఒకవైపు ఉండేసి గట్టిగా వాళ్ళు ఉంటారనమాట. అట్లాంటి ఏమన్నా ఉన్నా కూడా లేదా పిల్లలు చేతులను ఎట్లా ముడుచుకుంటారు, చేతులు ముడుస్తారు కదా, ఇప్పుడు ఇట్లా ముడుచుకొని ఉంటారు కదా పిల్లలు, ఇది పైననే ఉంటుంది ఇట్లా ముడుస్తారు. కానీ బాగలేదు అంటే ఈ వేలు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, ఈ రకంగా ముడుస్తారు. సో ఇట్లా ముడిస్తే కూడా అక్కడ ఏంటి అనమాట, వాళ్ళు బాగలేదు అని అర్థం. సో ఇవి గమనించి ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఆ బేబీని రెఫర్ చేయాలి. తర్వాత ఇంకా 1 గంటతో మనము చూడాలి అన్నాం కదా శబ్దాన్ని గుర్తించడం. సో శబ్దం కనుక చేసినట్లయితే ఆ బిడ్డకి వెనక నుండి కానీ ఒక సైడ్కి కానీ గంటతో శబ్దం చేసామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు బిడ్డ వెంటనే ఎటువైపు వస్తుందో వస్తే అసలు తృప్తి ఉండదు అనమాట. కానీ అది వినపడలేదు అనుకోండి, ఎటు తిప్పదు, మనం ఎట్లా సాంగ్ చేసినా బేబీ తిప్పదు అనమాట. ఒకవేళ అట్లా ఉంటే కూడా ఆ బిడ్డని రెఫర్ చేయాలి. తర్వాత 4 నుండి 6 నెలలు ఇక్కడ మంచిగా తండ్రి చేతులలో కూర్చొని మంచి స్ట్రైట్గా పెట్టేసి తల కూడా స్ట్రైట్ ఉంది, బాడీ స్ట్రైట్ ఉంది, మంచిగా కూర్చుండాలి. ఓకే, అంటే 3 నెలలకి తల మంచిగా స్టిప్గా పెట్టేసింది కదా. సో ఇక్కడ 4 నుండి 6 నెలల మధ్యలో ఎత్తుకున్నప్పుడు మంచిగా స్ట్రైట్గా కూర్చుంటారు. తర్వాత ఎటువైపు అయితే మాట్లాడిస్తున్నారో అటువైపు మంచిగా చూస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ రకంగా వాళ్ళు ఉండాలి. సో దాన్ని ఆ తల్లి ఎంసీపీ కార్డులో టిక్ చేసుకోవాలి అది ఉంది అంటే. తర్వాత మీరు కూడా చెక్ చేస్తారు, చెక్ చేసినప్పుడు ఆ బిడ్డ స్ట్రైట్గా కూర్చోలేకుండా అంటే ఎత్తుకున్నాము కూర్చోలేకుండా మెడ స్ట్రైట్గా పెట్టలేకుండా ఉంది, ఇట్లా వంగిపోతున్నది తల నడుము అంతా. సో అట్లాంటి బిడ్డను హాస్పిటల్కి రెఫర్ చేయాలి. తర్వాత ఇంకా బోర్ల పడ్డప్పుడు ఏం చేస్తారు పిల్లలు, ఇట్లా 2 చేతులు పెడతారు కదా, ఆ 2 చేతులు పెట్టేసి తల పైకి లేపి చూస్తూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు కూడా తలని కదా, ఈ కాళ్ళ మీద ఈ చేతుల మీద నిలబడుతుంది బాడీ, సగం బాడీ అలా స్ట్రైట్గా ఉండి మంచిగా తిప్పుతూ ఉంటారు. అది కూడా మంచి ఒక సూచన, హెల్తీగా ఉన్నది పెరుగుతుంది అనడానికి ఒక సూచన. కానీ ఇక్కడ 6 నెలలు అయినా కూడా బేబీ కనుక బోర్లా పడినప్పుడు మంచిగా చేతుల మీద లేవలేకుండా ఉన్నట్లయితే అది సరిగా లేదు, గ్రోత్ అనేది సరిగా లేదు అని అర్థం అనమాట. అక్కడ చూడండి ప్రత్యేకంగా బోర్లా పడింది 6 నెలల వరకు, అక్కడ ఒక 2 ఈ బంతిని కూడా పెట్టారు అయినా కూడా లేస్తలేదు చూసుకోలేదు అనమాట. సో అట్లాంటి బేబీని రెఫర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి, బంతి కనుక మనం అనుకున్నాం కదా వాళ్ళు పడుకున్నారు, పడుకున్నప్పుడు అలా కొంచెం వేలాడేసాము, వేలాడేస్తే ఇప్పుడు 3 నెలలు కూడా వేలాడేస్తాము కానీ బేబీ ఉంటుంది చూస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ 6 నెలలు వచ్చేసరికి 4 నుండి 6 నెలలు వయసు వచ్చినప్పుడు మనం పెట్టినప్పుడు దాన్ని అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, మనం కింది కనగానే ఇట్లా పట్టుకోవడానికి అట్లా ట్రై చేస్తూ ఉంటారన్నమాట. సో అది కూడా ఏంటి, వాళ్ళ కన్ను తర్వాత చెయ్యి 2 కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తున్న దానికి ఒక సూచన. తర్వాత ఒకవేళ ఇప్పుడు అక్కడ బేబీ ఉంది,
ఆడుకునే కలర్ ఉంది చూడండి రింగ్ అది దగ్గర తీసుకొచ్చి పెట్టినా కూడా అసలు చెయ్యే లేపట్లేదు కలర్ అంటే అక్కడ ఆ బేబీ గ్రోత్ సరిగ్గా లేదని అర్థం అలాంటి బేబీని కూడా రెఫర్ చేయాలి తర్వాత పెద్దగా నవ్వులు అంటే తల్లి బాగా మాట్లాడుతూ ఉంటుంది చూడండి బాగా మాట్లాడుతూ ఉంది చాలా ఏదైనా మాటలు చెప్తూ ఉంటుంది సో చెప్పినప్పుడు బేబీ ఏం చేస్తుంది ఏవో ఒక సౌండ్లు చేస్తూ ఉంటుంది నవ్వుతూ గెలితలు కొడుతూ శబ్దాలు చేస్తూ ఉంటుంది అన్నమాట సో అదంతా కూడా నార్మల్ కానీ ఇక్కడ ఏమైంది తల్లి బాగా మాటలు చెప్తుంది నవ్విస్తుంది మాటలు చెప్తుంది కొన్ని శబ్దాలు చేస్తుంది కానీ బేబీ మాత్రం ఊరికే కూర్చొని చూస్తుంటాను దానికి రెస్పాన్స్ అనేది ఏమీ లేదన్నమాట ఎదుగుదల సో అది కూడా దాని అర్థం ఏంటంటే ఎదుగుదలగా లేదు తర్వాత నెక్స్ట్ ఇక్కడ బాగా మాట ఇక్కడ కూడా ఒక అర్థం ఉన్నాయి అర్థం ముందు ఆరు నెలలు వచ్చేసరికి పిల్లలు ఎట్లా అంటే అర్థం ముందు నిలబడితే ఇంకొకటి ఎవరో ఉన్నారు అనుకుని వాళ్ళు బాగా చేతులు పెడుతుంటారు అరుస్తూ ఉంటారు ఏవో ఒకటి నవ్వుతూ ఉంటారు అట్లా చేస్తారనమాట కానీ ఇక్కడ బేబీ ఆ రకంగా చేయలేదు అంటే మాత్రం ఎదుగుదల బాగాలేదనేసి వాళ్ళను రెఫర్ చేయాలి తర్వాత 7 నుండి 9 నెలలు ఈ 7 నుండి 9 నెలల్లో ఏమార్పు ఉందంటే కూర్చుండు కాదు మొత్తం రెండు వైపులా వాళ్ళు గోళ్ళ పడతారనమాట అంటే ఇటు లెఫ్ట్ కు పడతారు నుండి రైట్ సైడ్ కూడా అంటే స్ట్రైట్ కు వచ్చి మళ్ళీ రైట్ సైడ్ కూడా పడతారు అంతకు ముందు ఎట్లా పడ్డారు ఏదైతే బ్యాక్ ఉన్నదో అక్కడ నుండి ఒక సైడే తిరుగుతారు వాళ్ళు కానీ ఇక్కడ అట్లా కాదు వెంట వెంటనే బ్యాక్ నుండి ఒకసారి ఎడం వైపు మళ్ళీ ఒకసారి కుడి వైపు అలా తిరిగేస్తూ ఉంటారు అది శబ్దం వచ్చినా మనుషులు బాగా వాళ్ళ తల్లి అటు ఇటు తిరిగినా కూడా ఫాస్ట్ గా వాళ్ళు కూడా అట్లా ఇటు అటు తిరుగుతూ ఉంటారనమాట తర్వాత ఇక్కడ బాగాలేని శిశువు అయితే కనుక అట్లాంటిది ఏమీ లేదు ఒకటే రకంగా అట్లానే పడుకొని ఉంది తల కూడా స్పీడ్గా తిప్పడానికి చేయలేదన్నమాట ఆ తర్వాత సహాయం లేకుండా కూర్చుంటుంది ఒక 8 నెలలు వచ్చేసరికి బేబీ సహాయం లేకుండా కూర్చుంటుంది కానీ ఎవరైతే గ్రోత్ సరిగా లేదో వాళ్ళు పట్టుకున్నా కూడా సరిగా కూర్చోలేరన్నమాట తర్వాత చేతి వేళ్ళను ఉపయోగిస్తుంది ఇక్కడ కూర్చొని తనంతట తాను కూర్చొని ఏదో ఒకటి ఆడుకోవడానికి ఇచ్చారు ఈ రెండు చేతులను ఉపయోగిస్తుంది రెండుతో బాగా పట్టుకుంటుంది ఇలా ఒక నుండి ఒకటి మార్చుకొని చేస్తుంది అనమాట కానీ సిక్ బేబీ అట్లా ఎదుగుదల లేని బేబీ ఆ రకంగా చేయలేదు అనమాట పట్టుకోవడం కష్టం ఒక చేయి నుండి ఇంకొక చేతికి మార్చడం కూడా కష్టంగా ఉంటుంది ఆ తర్వాత బొమ్మలు ఏవైనా బొమ్మలు చూపించినప్పుడు ఆ బేబీ ఆ బొమ్మల వైపు దృష్టిని పెట్టేస్తుంది అనమాట ఏది చూపిస్తే ఆ సైడ్ పెట్టేస్తారు కానీ ఇక్కడ ఎదుగుదల లేకుంటే అట్లా ఏం లేదు ఒకవైపు శబ్దమైతుంటే ఆయన ఇంట్లోనే చూస్తారు కానీ పిల్లలు అట్లా కాదు చిన్న శబ్దం కాగానే అటువైపు తిరిగి చూస్తారు సో అలాంటిది ఏం లేదు తర్వాత ఇంకొకటి దాచిన వస్తువులు ఇప్పుడు పిల్లలతో బాగా ఆడతాం కదా మనము ఒక వస్తువు ముందు పెడతాము తర్వాత కొంచెం మట్టి చూసినప్పుడు పక్కన తీసేస్తాం దాచుకుంటుంది అప్పుడు పిల్లలు ఏం చేస్తారు దానికోసం చుట్టూ వెతుకుతూ ఉంటారు ఎక్కడ ఉందనేసి వెతుకుతూ ఉంటారనమాట సో అది నార్మల్ మంచి హెల్దీ ఉన్నాము కానీ ఇక్కడ ఎవరైతే ఎదుగుదల లేదో అలాంటివి వాళ్ళు చేయలేరు తర్వాత పిలిచినప్పుడు మంచి వాళ్ళ పేరు ఇప్పటికే వాళ్ళకి తెలిసిపోతుంది ఆ పేరు ఏ నేమ్ అయినా కూడా ఆ పేరుతో పిలవగానే వెంటనే చూస్తారనమాట ఎవరు పిలుస్తున్నారని ఎటువైపు వస్తుందనేది వాళ్ళు చూస్తారు స్పందిస్తారు నవ్వుతారు కానీ ఇక్కడ ఎదుగుదల లేకపోతే అట్లాంటిది ఏది కూడా జరగదు పేరుతో పిలిచినా కూడా వాళ్ళు ఇబ్బంది కూడా పట్టించుకోరు ఇంకా ఏంటి 10 నుండి 12 నెలలు వచ్చినప్పుడు కూర్చున్నారు మంచిగా కూర్చుంటారు ఎటువంటి పడతారు అనే భయం అయితే ఏమి ఉండదు ముందు వేసిన వస్తువులు ఏది ఉంటుందో అది ఒక చేతితోటి మంచిగా తీసుకుంటారు ఆడుకుంటారు అనమాట స్వతంత్రంగా కూర్చొని వాటితో ఆడతారు ఇంకా ఏం చేస్తారంటే తల్లి కానీ ఇంకా కుటుంబ సభ్యులు అటు ఇటు తిరుగుతుంటే ఎత్తుకోమనేసి అడుగుతూ ఉంటారు అంటే ఈ చేతులు పక్కన లేకపోయినా కూడా ఫ్రీగా వాళ్ళు కూర్చొని వాళ్ళు అలాంటి సైన్ అంటే సైగలు చేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఎదుగుదల లేని వాళ్ళని ఎత్తుకుంటారమ్మ అని పిలిస్తే కూడా వాళ్ళు రాదు అట్లానే కూర్చొని చూస్తూ ఉంటారనమాట ఇప్పుడు 1 ఇయర్ వరకు అయింది నెక్స్ట్ ఏంటన్నమాట ఇక్కడ అంటారు కదా అప్పటికి మంచిగా అపార్థం అంటారు కొంతమంది పట్టుకొని లేచి నిలబడతారు కూడా సో వస్తువులు ఇవన్నీ ఇల్లు ఉంది అన్ని వస్తువులు ఉంటాయి
ఆ బాలు కానీ ఇంకా 15 నుండి 18 ఏళ్ళ వచ్చేసరికి ఆ పిల్లలు మంచిగా నడుస్తూ ఉంటారు. ఆల్టర్నేట్ ఇట్లా ఒక రెండు కాళ్ళు కూడా ఒక దగ్గర పెట్టారు, మరి పెద్దవాళ్ళు ఎట్లా నడుస్తారో అలా నడిచేస్తారు. కానీ ఈ లేని పిల్లలు అయితే కనుక వాళ్ళు నిలబెట్టడం కూడా కష్టంగానే ఉంటుంది. 15 నుండి 18 ఏళ్ళ పిల్లలు చిన్న చిన్న వస్తువులు గిన్నెలో వేస్తూ ఉంటారు. ఏదో చిన్న చిన్న ఇందాక చెప్పాం కదా, ఏదో చిన్న గింజలు కానివ్వండి, బీట్ పూసలు కానివ్వండి, అట్లాంటివి ఏమైనా ఇస్తే అవి ఒక్కొక్కటి తీసి అట్లా గిన్నెలలో వేస్తారు అన్నమాట. 2 వేలతో తీసి అలా గిన్నెలో వేయడం అనేది వాళ్ళకు ఒక ఆట. ఓకే, అది కూడా తల్లిని గమనించమనాలి. తర్వాత ఇట్లా అన్ని ఇచ్చినా కూడా పిల్లలు ఏం ఆడతలేరు, అలా వాటికి తీసుకోవడం వేయడం అట్లా ఏ ఆట లేదనుకోండి. అది కూడా వాళ్ళ అభివృద్ధి లోపం అనే గుర్తించాలి. తర్వాత బొమ్మల పుస్తకం చూపెట్టి వాటిని పదే పదే చెప్పడం, కుక్క పిల్లి అలా ఉంటుంది కదా, సో ఆ పేర్లను చెప్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత వాళ్ళు దాన్ని గుర్తిస్తారు. మళ్ళీ మనం అడుగుతాము ఆ చూపెట్టేసి కుక్క ఏది అంటే వాళ్ళు చేతో అని చూపిస్తారు. మంచిగా పెరిగిన వాళ్ళు మిగతా వాళ్ళు చూపించలేదు. తర్వాత 18 నుండి 24 నెలల వాళ్ళ పిల్లలు అయితే కనుక ఇందాక చెప్పినట్టుగా మంచిగా ఈ కుక్క కుక్క ఉంది కదా ఏంటి కార్బో దీనికి తాడు కట్టి చక్కగా లాక్కొని కూర్చుంటారనమాట. బాగా ఎట్లాంటి పడతలు అనేటువంటి కూడా ఉండదు. కానీ ఎదుగుదల లేని వాళ్ళు మధ్యలో అటు పడుతూ ఉంటారు. ఇంకా ఏంటంటే అనుకరించడం, తల్లిని అనుకరించడం. సంవత్సరం నుండి 2 సంవత్సరాలు 18 నుండి 24 నెలల్లో తల్లి ఉడుస్తూ ఉంటే బిడ్డ కూడా ఉడుస్తూ ఉంది, చీపురు పట్టుకొని ఉడుస్తూ ఉందన్నమాట. అంటే తల్లి చేసే పనులన్నీ కూడా వీళ్ళు అనుకరిస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఇంకొక పిక్చర్లో కూడా మంచిగా రష్ అంటే బెల్లి రష్ అంటుంది, అంటే ఏదంటే అది వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఈ బిడ్డల ఎదుగుదల లేదంటే మాత్రం వాళ్ళు ఏది చెయ్యరు, తల్లిదండ్రులు ఏది చేస్తే అది అలా చూస్తూ ఉంటారు అంతే. తర్వాత 24 నెలల నుండి 3 సంవత్సరాల వరకు మంచిగా కూర్చొని కప్పుతో ఒకటే హ్యాండ్తో కప్పు పట్టుకొని చక్కగా తాగిస్తారు. ఏది ఇచ్చినట్టు ఇంటికే వాళ్ళకి పాలు పోసిస్తే వాళ్ళే తాగిస్తుంటారన్నమాట. తర్వాత ఇంకా ఎదుగుదల లేనట్లయితే వాళ్ళు అలా చేయరు, పనిస్తుంటూ ఉంటారు. ఏదైనా ప్లేట్లు ఇచ్చినా వాళ్ళని తినారు. తర్వాత 24 నెలల నుండి 3 సంవత్సరాల వరకు బిడ్డలు చక్కగా ఆల్టర్నేట్, పెద్దవాళ్ళు ఎట్లయితే స్టెప్స్ దిగుతారో వీళ్ళు కూడా ఒకవైపు పట్టుకొని స్టెప్స్ దిగేస్తూ ఉంటారు. అదే ఎదుగుదల లేని పిల్లలు చూడండి, అమ్మాడినట్టుగానే వాళ్ళు నిలబడతలేరు, అమ్మాడినట్టుగానే ఒక్కొక్క స్టెప్ చేతులు ముందు పెట్టి సపోర్ట్ తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. అది కరెక్ట్ కాదు, 2 నుండి 3 సంవత్సరాలు వయసు వాళ్ళు అలా చేయకూడదు. సో ఇంకా అట్లనే అంటే ఆ బేబీస్ని రిఫర్ చేయాలి. తర్వాత ఇంకా ఇక్కడ కొన్ని బొమ్మలు అంటే అనిమల్స్, పిల్లి కుక్క పక్షి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి ఆకారాలు వీటన్నిటిని కూడా గుర్తిస్తారు. ఇంకా పిల్లి కుక్క వెళ్తుంటే కూడా వాటిని బాగా గుర్తిస్తారు, చెప్తారు కూడా, చెప్పరా కుక్క అనేసి చెప్తారు ఆ నెలలలో 2-3 ఇళ్ళలో.